ఇట్లా స్టేలు ఇవన్నీ చేయడం జరుగుతాయి. వచ్చే ఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో మళ్ళీ అధ్యక్ష అని పెద్దారెడ్డి గారు అంటానన్న కాన్ఫిడెన్స్ ఉందా? నాకైతే సంపూర్ణంగా ఉంది. ఎందుకంటే ప్రజలు కానీ ఇక్కడ మా పార్టీ నాయకులు కానీ సంపూర్ణంగా నాకు మద్దతు పలుకుతారనేది నా దృఢమైన విశ్వాసం. రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది సీనియర్ లీడర్లను చూసాం. వాళ్ళందరూ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వారసులు రంగంలో దింపుతున్నారు. పర్టికులర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా చాలామంది ఇంకా వాళ్ళకి ఏజ్ ఉన్నప్పటికీ కొడుకుల్ని ఈసారి ఎమ్మెల్యేగా బరిలోకి దింపుతూ ఉన్నారు. మీ వారసుని ఎప్పుడు దింపుతున్నారు? మా వారసుడు రాజకీయాల్లోకి ఇప్పుడు పరిస్థితులు అయితే లేరు, కానీ నాకు ఆలోచన కూడా రాలే. ఎవరు ఆలోచనలు వాళ్ళకు, నాకు ఆలోచన. ఇక్కడ మీరు బాబాయ్, అక్కడ మీ అబ్బాయి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ధర్మవరం ఎమ్మెల్యే. బాబాయ్ అబ్బాయిలు ఇద్దరు పెద్ద పెద్ద వాళ్ళని, చాలా పెద్ద వాళ్ళని ఫేస్ చేశారు, గెలిచారు, విజయం సాధించారు, నిలబడ్డారు ఒక విధంగా చెప్పాలండి. కానీ బాబాయ్ అబ్బాయిలో ఇద్దరు ఇద్దరులో ఏ ఒక్కరు కూడా క్యాబినెట్లో అవకాశం రాలేదని ఏమన్నా బాధపడ్డారు ఎప్పుడన్నా? అదేం లేదు, కానీ మా నాయకుడిని అయితే అడిగినాం. అడగడం అయితే జరిగింది, కానీ ఈ టర్మ్ నేను చేయలేను అని చెప్పాను, దాంతో వదిలేసినాం అంతేగాని. ఓకే, అది పదవులు రావాలన్నా ఇంకోటి రావాలన్నా ఆ దేవుడు అనేవాడు చల్లగా చూడాలి తప్ప ఎరవాళ్ళతో ఏం కాదు. ఒకవేళ నెక్స్ట్ మళ్ళీ వైఎస్ఆర్ ప్రభుత్వం వస్తే ఈసారి క్యాబినెట్లో చూడొచ్చా పెద్దారెడ్డి గారిని? అది మా చేతిలో లేదు కదా. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు నిండుగా ఉంటే ఎవరినైనా చూడవచ్చు, నన్నే కాదు కానీ ఏ వ్యక్తినైనా చూడవచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే అందరూ అనుకునేది ఒకవేళ మంత్రి పదవి ఇస్తే బాబాయ్కి ఇస్తారా అబ్బాయికి ఇస్తారా అని. మా కుటుంబంలో ఎవరికి ఇచ్చినా పెట్టే ఓకే, దాని గురించి పెద్దగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. మేమేంటికంటే గర్వించదగ్గుతాం. ఏంటికంటే మా అన్న ఎమ్మెల్యేగా ఉన్నారు, మా ఫాదర్ సమితి ప్రెసిడెంట్గా ఉన్నారు, మా తల్లిగారు మండల ప్రెసిడెంట్గా ఉన్నారు, మేము రాజకీయాల్లో ఉన్నాము. మా అన్న కొడుకైనటువంటి వెంకటరామ్ కొడుకు ఎమ్మెల్యే అయినా నేను ఎమ్మెల్యే అయినా ఇంతకన్నా అదృష్టం ఏం లేదు. 10 మందికి సాయం చేసే గుణం ఆ దేవుడు మనకి ఇచ్చినాడంటే అంత